గట్టిగా నాలుగైదు సినిమాలు చేయలేదు కానీ వరుస పెట్టి స్టార్ హీరోలు వెంట పడుతున్నారు. ఇండస్ట్రీకి వచ్చి 5 ఏళ్ళు అయిందో లేదో సౌత్ స్టార్ హీరోలందరూ ఈ డైరెక్టరే కావాలంటున్నారు. కాన్సెప్ట్ మూవీస్తో పాటు కమర్షియల్ కంటెంట్తో అద్దరుగొడుతున్న ఈ 60 డైరెక్టర్కి అద్దరిపోయే ఛాన్స్ ఇచ్చారు ప్రభాస్. లోకేష్ కనకరాజ్ ప్రజెంట్ తమిళ్లో మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్. తమిళ్లో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు కొడుతున్న ఈ యంగ్ డైరెక్టర్ అటు తమిళ్లో బిజీగా ఉంటూనే తెలుగులో కూడా సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. లేటెస్ట్గా విక్రమ్తో బ్లాక్ బస్టర్ కొట్టిన లోకేష్ ప్రభాస్తో సినిమా చేస్తున్నాడంటూ టాక్ వైరల్ అవుతోంది. యూవీ క్రియేషన్స్తో భారీ బడ్జెట్తో ప్రభాస్ స్టైల్ యాక్షన్ మూవీని ప్లాన్ చేస్తున్నారని టాక్. అంతేకాదు, ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ నెక్స్ట్ మంత్లోనే ఇస్తారని టాలీవుడ్ న్యూస్. అప్పుడెప్పుడో మాస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన లోకేష్ తెలుగు హీరోలతో సినిమా చేయడానికి ట్రై చేస్తున్నా అని హింట్ ఇచ్చారు. అంతేకాదు, రామ్ చరణ్కి స్టోరీ చెప్పాను అని, ఆయన ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పారు లోకేష్. తనకున్న కమిట్మెంట్స్ అయిపోగానే చరణ్తో తప్పకుండా బిగ్గెస్ట్ మూవీ చేస్తాను అని క్లారిటీ ఇచ్చారు లోకేష్. అటు కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్, ఇటు కమర్షియల్ కంటెంట్, ఇలా రెండింటినీ హ్యాండిల్ చేస్తూ వరుసగా సక్సెస్ కొడుతున్న యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఎన్టీఆర్తో కూడా సినిమా చేస్తున్నాడంటూ టాక్ కూడా నడిచింది. లోకేష్ కనకరాజ్ టాలెంట్ని గట్టిగా ఆడియన్స్కి చూపించిన మూవీ ఖైదీ. కార్తిక్ లీడ్ రోల్లో వచ్చిన ఈ సినిమాతో అందరి కాన్సన్ట్రేషన్ గ్రాప్ చేసుకున్నాడు లోకేష్ కనకరాజ్. ఈ యంగ్ డైరెక్టర్ టేకింగ్కి ఫిదా అయిపోయారు ఆడియన్స్. అంతేకాదు, స్టార్ హీరోలు కూడా లోకేష్తో సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. ఖైదీ సినిమా తర్వాత స్టార్ హీరో విజయ్ మాస్టర్ మూవీ ఛాన్స్ ఇచ్చారు. కమల్ హాసన్తో విక్రమ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టారు లోకేష్ కనకరాజ్. ఇప్పుడు ఖైదీ 2తో పాటు విజయ్ సినిమాతో బిజీగా ఉన్నారు లోకేష్. ఈ సినిమాలు అయ్యాక ప్రభాస్తో ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.